ఓకే సార్. అందరికీ హిందూపురం ప్రజలందరికీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం వాల్మీకి మహర్షిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన యోగి వేమన గారు వాల్మీకి మహర్షి గురించి చెప్పారు. రామనామ పఠన చేయ మహి వాల్మీకి, ఓయుడయ్యు బాపడయ్యే, కులము ఘనము కాదు గుణము ప్రధానమురా విశ్వదాభిరామ అన్నాడు. మహర్షి అనేవాడు వాల్మీకి మహర్షి. నేను ఎప్పుడు చెప్తున్నాను, మహర్షులు మహానుభావులు ఒక కులానికి పరిమితం కారు, వారు విశ్వానికే మహర్షి. వాల్మీకి మహర్షి ఆయన చూపించిన మార్గం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆంజనేయ స్వామి కూడా, ఆంజనేయ స్వామి కూడా, ఇదిగో నా నేను కూడా రామాయణం రాశాను, నువ్వు రాశావు, నా రామాయణం వద్దు, నీ రామాయణమే ప్రజలు చదవాలి అనే ఆంజనేయ స్వామి గారు, ఆ స్వామి కూడా వాల్మీకి మహర్షి గారిని ఆశీర్వదించారు. నారదుడు వారు కూడా ఆశీర్వదించారు. ముందు ఎంతో వేటకు అలవాటు పడిన వాడు ఒక చిన్న పక్షికి దెబ్బ తగిలితే హృదయం ఆయనకు ఎంతో వేట ఆచరించి కూడా భగవత్ కరుణ వల్ల ఒక చిన్న పక్షికి గాయమైనప్పుడు ఆ మహర్షి జీవితం మారి ప్రేమమయంగా ఆయన జీవితం మారింది. కాబట్టి ఈ ఆయన ఇంత మంచి ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. కాబట్టి కులము కాదు గుణము ప్రధానము, మానవత్వమే మతము, మానవత్వం ప్రధానము అని చాటి చెప్పిన వ్యక్తి మహర్షి. మనం అందరం కులాలు మతాలకు అతీతంగా మహర్షి అనేవాడు, ఇదిగో ఒక కులానికి కాదు, నేను అట్లాగే చెప్పాను, కనకదాసు గారు కూడా ఒక కులానికి కాదు, భగవంతుని ఇటువైపు తిప్పుకున్న వ్యక్తి అది. అసలు ఆంజనేయ స్వామియే నా రామాయణం ఈ రామాయణము ఉంచితే ప్రజలందరికీ బాగుంటుందని ఆంజనేయ స్వామి వల్ల కరుణించబడ్డ మహానుభావుడు వాల్మీకి మహర్షి, అందరికీ చెందినవాడు. మాట తప్పకుండా ఏ విధంగా ఉండాలి, రామాయణం ఆయన రాసినది రాముని చరిత్ర గురించి, ఏ విధంగా ఆయన మాట తప్పకుండా ఉంటాడు, ఏ విధంగా ఆయన ఒక మాట ఇస్తే ఏ విధంగా మాట తప్పకుండా ఉండడం, ఒక చరిత్ర, ఒక పరిపూర్ణ చరిత్ర మానవ జీవితం అనేది ఎలా ఉండాలి అని మహర్షి గారు అందరికీ చాటి చెప్పాడు. ఇంత మంచి మహర్షి గారి మన వారి చరిత్ర అందరికీ ఆదర్శనీయం. ఆ మహర్షిని దర్శించుకోవడం అనేది అందరికీ ఆయన మహర్షి, ఒక కులానికి ఒక మతానికి కాదని తెలియజేస్తూ ఇంత మంచి రోజున ఇంత మంచి కార్యక్రమం. ఇంకా కోవిడ్ నిబంధన వల్ల మనం ఎంతో ఉత్సాహంగా ర్యాలీ అవి చేయలేకపోయాం. కాబట్టి ఏది ఏమైనా మా సోదరులందరూ కలిసి మనం అందరం, ఇదిగో అందరూ ఐకమత్యంగా ఉండి సోదరభావంతో ఉండి ఈ మన హిందూపురాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసిన మా సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.